బాక్టి న్యూస్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు గ్రామ గ్రామాన తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు పాలేరు నియోజకవర్గం ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నానని అన్నారు తాను ఎక్కడకు వెళ్ళినా జనం నీరాజనం పలుకుతున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నియోజకవర్గంలో ఏం అభ్యర్థి చేస్తానో చెప్పాలి కానీ అభ్యంతరకర మాటలు మాట్లాడొద్దని ఆయన హితవు పలికారు ఆత్మాభిమానానికి అహంకారానికి లోకల్ నాన్ లోకల్ మధ్య పోరు పాలేరులో జోరందుకుంది రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా పాలేరు వైపే చూస్తున్నాయి పాలేరులో ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి స్థానికుడిగా ప్రజలకు చేస్తున్న సేవకు ప్రజలు ఎలా ఆదరిస్తున్నారో మనతో మాట్లాడేందుకు స్థానిక శాసన సభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు పదే పదే లోకల్ నాన్ లోకల్ అనే పదాన్ని వాడుతున్నారు అసలు ఏంటి దాని అర్థం టెన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం లోకల్ నాన్ లోకల్ లోకల్ లోకలే నాన్ లోకల్ నాన్ లోకలే మనం ఎట్లాగూ మన సొంత ఊరు మనం లోకల్ వాళ్ళెవరు బయట నుంచి వచ్చి ఈ రోజు కొత్త పిచ్చగాన లెక్క వాళ్ళకి ఏంది తెలియదు ఎవరు ఏంది అనేది తెలియదు ఒకటినే ఏదో మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు కనీసం వారికి మినిమం పరిజ్ఞానము మాట్లాడే పద్ధతి కూడా తెలియదు ఏం మాట్లాడారు సంస్కారం కూడా లేదు నేను ఎక్కడ చూశాను ఏదో మాట్లాడుతున్నాడు మినిమం మనం ఏమంటున్నాం అంటే సంస్కారం ఉండాలి అది ముఖ్యం ఆ సంస్కారం లేని మనుషులు వీళ్ళు వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు ఏం చేస్తున్నారో తెలుస్తలేదు ఎందుకు వచ్చినారో తెలియదు ఖచ్చితంగా మేము లోకల్ ఖచ్చితంగా జనం మనతోనే ఉంటారు ఓరల్గా కాంగ్రెస్ పార్టీ అండి మీరు చెప్తున్నట్టుగా నేతలు విమర్శలు ఎన్నికలు కాబట్టి విమర్శలు చేస్తూనే ఉంటారు అభివృద్ధి జరగలేదు అంటున్నారు మీరు సవాల్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు నేను నిత్యం మన పనులతోనే సమాధానం చెప్తాం మీరు వాళ్ళని అడగండి ఎవరైనా అడగండి 24 గంటలు ఏ నాయకుడైనా ఇంతకుముందు అవైలబుల్ ఉన్నాడా వాళ్ళ సమస్యల పరిష్కారం చేసిండ్రా ఎవరు వచ్చినా ఏం కావాలన్నా మాట్లాడిన వాళ్ళు ఇంతకుముందు ఏ నాయకుడు ఉన్నాడు ఏ నాయకుడు ఇంతకుముందు ఊళ్ళలో ఇన్నిసార్లు తిరిగిండు వాళ్ళకే తెలుసు మనం వాళ్ళకి సమాధానం పనులతోనే చెప్తాం దాంట్లో ఏమి ఇబ్బంది లేదు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లో కందాల ఉపేందర్ రెడ్డి ఓటమి ఖాయం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నారు ఎలా చూస్తారు దీన్ని అసలు ప్రచారం చేసుకునే దానికి వాళ్ళకు నోరు ఫ్రీ దానికి మనం ఏం చెప్పలేము కానీ జనం ఎప్పుడో డిసైడ్ అయినరు మీరు చెప్పండి ఏ నాయకుడు పోయిండో చెప్పండి ఆ నాయకుడు వెనుక ఉన్న చరిత్ర ఏందో చూడండి వాళ్ళ ఊరికి పోయి చూడండి ఏ నాయకుడు పోయిండు వాళ్ళ చరిత్ర ఏందో చూడండి అట్లాంటిది ఏమీ లేదు ప్రజలందరూ ఖచ్చితంగా నాతోనే ఉన్నారు చూడొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే రానున్న ఎన్నికల్లో గెలుపు తనదే అని కూడా చెప్తున్నారు ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న విమర్శలపై తన చర్చకు సిద్ధం అభివృద్ధి పైన నిరూపించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా కందాల ఉపేందర్ రెడ్డి సవాల్ విసురుతున్నారు పిచ్చి పిచ్చి ప్రలాపనలు మాట్లాడడం భావ్యం కాదు ఇది రాజకీయ లబ్ధికి చేకూరుతుందే తప్ప ప్రజల నుంచి ఓట్లు మాత్రం రావని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అవుతుంది కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ చూసి మంచిది